రక్తదానం అనేది కేవలం స్వచ్ఛంద సంస్థల పని మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. పురుషులు ప్రతి 3 నెలలకోసారి, మహిళలైతే ప్రతి 6 నెలలకోసారి రక్తాన్ని దానం చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి శక్తి నశించదు, ఏమాత్రం బలహీనపడరు. దానం చేసిన తర్వాత తిరిగి 1-2 రోజుల్లో శరీరంలో తయారవుతుంది. గరిష్టంగా 168 సార్లు రక్తదానం చేసినా ఎలాంటి నష్టం జరగదని నిపుణులు చెప్తున్నారు. ఒకసారి రక్తం దానం చేస్తే మరొకసారి చేయొద్దనే అపోహ కూడా ఉంది. సో రక్తదానం చేద్దాం, మరెందరికో ప్రాణాలిద్దాం. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం, రక్తదానం, మిగులు ఆహార పంపిణీ, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేస్తం ఫౌండేషన్ ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తుంది. ఈ రక్తదాన శిబిరాన్ని భారత మాజీ రాష్ట్రపతి దివంగత భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారికి అంకితమిస్తున్నట్లు తెలియజేస్తున్నాం. ఆగస్టు 12, 2015 బుధవారం రోజున జరుగు ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయగలరని మనవి. వేదిక అండర్ బ్రిడ్జ్ వద్ద మొదటి వీధి రామలింగాపురం, నెల్లూరు. నేస్తం ఆలోచించు, రక్తదాన శిబిరంలో నీవు చేసే రక్తదానం ముగ్గురి నిండు ప్రాణాలను కాపాడుతుంది. వివరములకు 8500555506.